మోహనకృష్ణ దంపతులకు తారక రత్న ఒక్కగానొక్క కొడుకు. ఎన్టీఆర్ నిర్మించిన కొన్ని సినిమాలకు మోహనకృష్ణ సినిమాటోగ్రాఫర్గా పనిచేశారు. చెన్నైలో 7వ తరగతి వరకు చదువుకున్న తారక రత్న ఆ తర్వాత హైదరాబాద్ జూబ్లీహిల్స్లో భారతీయ విద్యాభవన్ హై స్కూల్లో విద్యను అభ్యసించారు. గుంటూరు విజ్ఞాన్ కాలేజ్లో ఇంటర్ పూర్తి చేసి హైదరాబాద్లో విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ చదివారు. ఇక తారక రత్న పెళ్లి కూడా అప్పట్లో హాట్ టాపిక్ అయింది. అలైకిరెడ్డిని తారక రత్న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి తారక రత్న తల్లిదండ్రులకు గాను కుటుంబ సభ్యులకు గాను ఇష్టం లేదు. దీనికి పలు కారణాలు ప్రచారంలో ఉన్నాయి. అలైకిరెడ్డికి అప్పటికే పెళ్ళై విడాకులు తీసుకున్నారని, ఒకటి కులం వేరు కావడంతో పెళ్లికి అంగీకరించిన కారణం మరొకటి అని చెప్తుంటారు. ఇక తారక రత్నకు అలైకిరెడ్డి సినిమాలో పరిచయమే అంటారు. 2012లో దయా సినిమా షూటింగ్ సమయంలో తారక రత్నకు అలైకిరెడ్డి పరిచయమే అంట. ఆ తర్వాత నందీశ్వరుడు సినిమాకు క్యాస్టింగ్ డిజైనర్గా అలైకిరెడ్డి పనిచేశారు. ఈ సినిమాలో సమయంలో ఇద్దరు ప్రేమలు పడ్డారని, వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించబడంతో 2012లోనే స్నేహితుల సాయంతో హైదరాబాద్ శివారు రామోజ్ యూనివర్సిటీ దగ్గరలో ఉన్న సంగీ టెంపుల్లో తారక రత్న అలైకిరెడ్డి వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి నందమూరి ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా హాజరు కాలేదు. అయితే ఆ తర్వాత తారక రత్న తల్లిదండ్రులు మనసు మార్చుకున్నారు. కొడుకు కోడల్ని ఆశీర్వదించారు. తారక రత్న అలైకే దంపతులకు ఒక కుమార్తె, ఇద్దరు కౌరవులు సంతానం. కాగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి అలైకిరెడ్డి చాలా దగ్గర బంధు. ఇక ఆ తర్వాత అనుకోకుండా యువగలం పాదయాత్రలో తారక రత్న కింద పడిపోవడం, హాస్ట్రోక్ రావడం ఇదంతా అందరికీ తెలిసింది. ఇక ఈ క్రమంలో తారక రత్న ఆరోగ్యం మెరుగుపడాలని ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో చౌడపల్లి మండలం బత్తాలపురంలోని మృత్యుంజయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలయ్యబాబు 44 రోజుల పాటు అఖండ జ్యోతి వెలిగించాలని బాలయ్య నిర్ణయించారు. తాను తారక రత్నతోనే ఉండడంతో ఈ కార్యక్రమాన్ని తన పిఏకు బాలయ్య అప్పగించారు. అనుక్షణం తారక రత్నను ఎప్పటి ఆరోగ్యంగా తీసుకురాలనే బాలకృష్ణ చివరి వరకు తప్పించారు. అందుకోసం తన దగ్గరుండి అన్ని మార్గాల్లో ప్రయత్నించారు. అయితే బాలయ్య పడిన తపన మాత్రం ఫలించి 23 రోజుల పాటు మృత్యువుతో పోరాటిన తారక రత్న ఫిబ్రవరి 18 తుది శ్వాస ఇచ్చారు. ఇక తారక రత్న చనిపోవడం నందమూరి కుటుంబానికే కాదు, సినీ రాజకీయ రంగానికి కూడా తీరని లోటు. తన పిల్లలకి ఏం సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో అలైకిరెడ్డి ఒక్కసారి దుఃఖంతో బాలయ్యబాబు దగ్గరికి వచ్చి, పెదనాన్న నాకు నాన్న కావాలి అంటూ దుఃఖంతో తల్లడిల్లిపోయింది ఆ చిన్నారి తల్లి. తనకి ఏం చెప్పాలో తెలియక దుఃఖంతో కుమిలిపోయాడు బాలయ్యబాబు. మీకు నేను అండగా ఉంటా అమ్మ అంటూ విజయసాయిరెడ్డికి మాట కూడా ఇచ్చారు.